అంటే నేను రోజుకి ఒక 10 రూపాయలు కూడా నేను ఖర్చు పెట్టలేదు సార్, ఓన్లీ 5 రూపాయలు ఖర్చు పెడుతున్నాను అన్నమాట ఈ బండి కోసం. ఎక్కాను సార్, నేను ఒకరోజు ఏంటి బండి సంగతి చూద్దాం, ఎలాగ వారంటీ ఉంది కదా అని చెప్పేసి ఒక ఇద్దరు మనుషులు దాన్ని కూర్చొని ఒక చేను కోసేటంటే ఒక కోత యంత్రాన్ని వెనక్కి కట్టాను సార్. వెనక్కి కట్టి అది గతకల రోడ్లు మా ఊరు రోడ్లు వచ్చిన రోడ్లు. 7 నెలల్లో నాకు కంప్లైంట్ వచ్చింది సార్, అది జస్ట్ ఇందులో ట్రిప్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. మనం చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం. అదేంటంటే ప్యూరీ వీక్ సంబంధించినటువంటి వీడియోలో మీరు ఎక్కువ చేస్తున్నారండి. సో అవేమైనా బళ్ళు వేస్ట్ బళ్ళు అని చెప్పేసి చాలామంది అండం అయితే జరిగిందనమాట. కొంతమంది కామెంట్ కూడా చేయడం జరిగింది. అయితే వాటి సంగతి ఏటో తేల్చేద్దాం అన్న ఉద్దేశంతో నేను ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయాను. అందుకని చెప్పేసే ఇప్పుడు ఈ వీడియోని ఎక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను అనేసి అంటే షోరూమ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. సో షోరూమ్లో క్లిప్ చూసి వచ్చిన తర్వాత ఈ వీడియోలో అనుకొద్దాం. కదా చాలామంది శ్రీకాకుళం కస్టమర్లు ఏంటంటే నాకు అడిగారు, అన్న మన శ్రీకాకుళంలో కేవీఆర్ షాప్ షోరూమ్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి కొంతమంది కస్టమర్ల గురించి తెలుసుకోండి అని చెప్పేసి అడిగారనమాట. ముందైతే నేను షోరూమ్కి వచ్చాను. షోరూమ్లో ఇప్పుడు వాళ్ళకి నేను ఏ క్వశ్చన్స్ వేస్తాను ఇదంతా కూడా లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఇదిగోండి షోరూమ్ అయితే ఈ విధంగా ఉంది, కేవీఆర్ షోరూము. ఈయనైతే ఈ షోరూంలో సేల్స్ హెడ్ అనమాట. మీ పేరేంటి? రాజేష్ గారు. యాక్చువల్లీ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నానండి. ప్యూర్ ఈవీకి సంబంధించినటువంటి ఈ ప్లూటో 7G వెహికల్ అయితే మేము కొనాలనుకుంటున్నాం. అంటే మా సబ్స్క్రైబర్లు కూడా చాలామంది కొనాలని అయితే ఆసక్తి చూపిస్తున్నారు, ఎందుకంటే నేను కొన్ని వార్నర్షిప్ రివ్యూస్ చేశాను కాబట్టి. అయితే ఈ వెహికల్ కొనాలంటే మీరేం ఇష్యూరెన్స్ ఇస్తారు? సో మీ దగ్గర ఎంతమంది కస్టమర్లు ఉన్నారు? కస్టమర్లు అందరూ సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? అసలు మీరు ఇచ్చే సర్వీస్కి దీనికి సాటిస్ఫై అవుతున్నారా కొంచెం చెప్పండి. ఇప్పటివరకు మనకు 1.5 ఇయర్ అవుతుందండి షోరూమ్ పెట్టి శ్రీకాకుళంలో. మనకి 480 దగ్గర ఇచ్చామండి వెహికల్స్. 480 కస్టమర్స్ ఉన్నారు మీ దగ్గర? 480 కస్టమర్స్ ఉన్నారు. ఓకే, అందరూ ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉన్నారండి? అందరూ ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. అందులో రిజిస్ట్రేషన్ వెహికల్స్ అయితే 276 ఉన్నాయండి. 76 అండి. లో స్పీడ్ వచ్చేసరికి మీకు 208 ఉన్నాయి. ఓకే, మీ దగ్గర ఎక్కువ తిరిగిన కస్టమర్ ఎవరు ఉండుంటారు మీకు ఐడియా ఉండుంటుంది కదా? సో తిరిగిన వాళ్ళు ఉన్నారండి. ఓకే, సో ఎక్కువ తిరిగిన కస్టమర్స్ తాలూకా డీటెయిల్స్ నాకు ఇవ్వండి, నేను వాళ్ళ దగ్గర ఓనర్షిప్ రివ్యూ తీసుకుంటా. అడగొచ్చండి, ఖచ్చితంగా ఖచ్చితంగా అడగొచ్చండి, ఎందుకంటే అందరూ సాటిస్ఫైగా ఉన్నారు. ఓకే, మేము ఇచ్చే సర్వీస్ అందరూ సాటిస్ఫైగా ఉన్నారు. మీకు డేటా కావాలంటే మొత్తం 15 నుంచి 25,000 వరకు ఉన్న డేటా కూడా ఇస్తాను, అంటే కిలోమీటర్స్ తిరిగిన వాళ్ళ కస్టమర్ చేసుకుంటాను. ఏదైనా ఎనీవన్ మీకు 276 రిజిస్ట్రేషన్, 208 నాన్ రిజిస్ట్రేషన్ మొత్తం మీరు మొత్తం చూసుకోండి. అందులో ఏ కస్టమర్ అయినా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనండి, మీరు సెలెక్ట్ చేసుకున్న దగ్గరికి వెళ్ళి అడ్రస్ ఇస్తాను, అడ్రస్ వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు. ఓకేనండి, అంతగా మేము ఇస్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. గైస్ విన్నారుగా, రాజేష్ గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నారు. సో ఫస్ట్ కస్టమర్ని అయితే మీట్ అవుదాం, ఇంకో వీడియోలో సెకండ్ కస్టమర్ని కూడా మీట్ అవుదాం. గైస్, ఈ ట్రాన్స్ ప్లస్ అనేది 40,000 కిలోమీటర్లు దాటి తిరిగిన కస్టమర్ని అయితే మీట్ అయ్యాం. 40,000 కిలోమీటర్లు దాటి తిరిగితే కరెంటు బండి స్క్రాప్ కేనా అనే వీడియో అయితే చేశాను, ఇక్కడ కార్డ్స్లో విడిచిపెడతాను, అదైతే మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. ఓకే, చూసారుగా షోరూంలో క్లిప్పు. దాని తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళైతే కొంతమంది లిస్ట్ ఇచ్చారు. సో వాళ్ళకి అనుకూలంగా ఉండేటటువంటి కస్టమర్లు, వాళ్ళ బామ్మర్దులు, వాళ్ళ చిన్నాల నెంబర్లు ఇచ్చారేమన్న ఉద్దేశంతో నేనైతే అవేవి కాదండి, మొత్తం లిస్ట్ ఇవ్వండి, నాకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటాను అన్నాను. సో నాకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని నేను ఆమ్దల్ వలస అయితే వచ్చాను. సో ఆమ్దల్ వలసలో సార్ని అయితే కలిశాను. మీ పేరండి? నా పేరు బుడ్డేపల్లి రాఘవరావు సార్. రాఘవరావు గారు, సో మీరు ఏం చేస్తుంటారు? తహసీల్దార్ ఆఫీస్లో కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నాను. ఓకే, ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే ఈయన వర్క్ చేయడం జరుగుతుంది. ఆయన ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు, వర్క్లో ఉన్నారు. సో ఈయన కాల్ చేసి అయితే డైరెక్ట్గా నేను ఈ బండి యొక్క రివ్యూ చేయడానికి అయితే వచ్చానమాట. సో ఎందుకు ఈయన దగ్గరకు వచ్చాననేది మీకు అర్థమయ్యి ఉంటుంది కదా. ఈయనైతే 14,000 కిలోమీటర్లు అయితే తిరిగారు, నేను టెస్ట్ రైడ్ కూడా చేశాను. సో 14,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఈ బండి యొక్క బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కానీ, లేదంటే ఆఫ్ రోడ్లో గలగలలాడే సౌండ్ కానీ ఇటువంటివి ఏమైనా వస్తానే లేదని చెక్ చేయడానికి అయితే నేను ఒక క్లిప్ అయితే నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మనం ఈ పార్కింగ్ బటన్ ప్రెస్ చేస్తామంటే ఇక్కడ పి అని కనిపిస్తుంది కదా, ఇది పార్కింగ్ మోడ్లో ఉన్నట్టు అనమాట. సో బండి అయితే ముందుకెళ్దు. ఫ్రంట్ ఫుట్ స్పేస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ బండిలో. సో దీన్ని ఒకసారి టెస్ట్ రైడ్ చేద్దాం. అంటే ఈయన ఆల్రెడీ 14,000 తిరిగారనమాట, ఇక్కడ చూశారు కదా 14,001 కిలోమీటర్ అయితే తిరగడం జరిగింది ఓడో. సో 14,001 కిలోమీటర్ తిరిగిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ అంతే విధంగా ఉందా ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేద్దాం. సో టాప్ స్పీడ్ అయితే దీనిది 60 వస్తుంది, ఈ ప్లూటో 7G. వార్నాయన్ ఇది ఈయన 4-5 నెలల్లోనే 14,000 తిరిగేశారంటే నార్మల్గా అయితే తిరగట్లేదు. సో ఈయన ఫీల్డ్ వర్క్ అయితే చేస్తుంటారనమాట. సో ఈ బండిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే మిగతా వాటిలో కాకుండా బ్రేక్స్ వేస్తే స్కిడ్ అవ్వట్లేదు అనమాట మనకి. సో థర్డ్ మోడ్లో ఉన్నాను,
థర్డ్ మోడ్ ఇక్కడ మనకి రైట్ సైడ్ అయితే మోడ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్లో. స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా నేను అసలు బ్రేక్స్ వేయకుండా ఇష్టం వచ్చినట్టుగా తోలేస్తున్నాను. అంటే దీని యొక్క బిల్ట్ క్వాలిటీ చెక్ చేయాలి కదా, బాగానే ఉంది. అసలు నాకైతే ఇబ్బంది అనిపించట్లేదు. సో ఇలాంటి రోడ్లు ఒకసారి టాప్ స్పీడ్ అయితే కూడా చూద్దాం. ఇదిగోండి ఇలా గతుకల రోడ్లు దారుణమైనటువంటి రోడ్లలో కూడా మనం అయితే కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయగలమా లేదా అనేసి, అంటే నేను అది యూప్లూటో 7G అయితే చక్కగా చూశాను, కాన్ఫిడెంట్గా అయితే డ్రైవ్ చేయగలం. బ్రేక్స్ ఒకసారి వేసి చూద్దాం. అబ్బా భలే ఉన్నాయి. సో బ్యాక్ బ్రేక్ అనేది మనం ఒక 30% అప్లై చేసి ఫ్రంట్ బ్రేక్ ఒక 70% అప్లై చేస్తే మంచి బ్రేకింగ్ ఎఫిషియన్సీ అయితే ఉంటుంది. బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్లో ఉండేటప్పుడు మాత్రం కొన్ని బళ్ళు 60 వెళ్తున్నాయి. సో బ్యాటరీ అయితే ఒక పాయింట్ తగ్గింది. ఇదైతే నాకు 54 55 వరకు మాత్రమే వెళ్తున్నట్టుగా నాకు అనిపించింది అనమాట. అది బ్యాటరీ అయితే ఫుల్ ఛార్జ్లో ఉన్నదంటే మాత్రం 60 నేను ఇదివరకు చూశాను కదా 60 వెళ్ళింది. సో 54లో బ్రేక్స్ ఎలా ఉన్నాయంటే బా బ్రేక్స్ అది ఇంట్లో హైలైట్ అండి, నాకు బాగా నచ్చుతాయి బ్రేక్స్. ఓకే 14,000 తిరిగినా సరే అదే పౌరుషం అదే రక్తం అన్నట్టు ఏమాత్రం కూడా తగ్గేదే లేదు అంటుంది అనమాట బండి. చూసారు కదా గైస్ ఈ బండి యొక్క పర్ఫార్మెన్స్ ఏమాత్రం తగ్గేదే లేదు అంటుంది అనమాట. అయితే చెప్పండి సార్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు మీరు ఎప్పుడు తీసుకున్నారు దీన్ని, ఎందుకు తీసుకున్నారు? సరే ఇది నేను కేవలం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లీటర్ పెట్రోల్ వేస్తే కనీసం ఒక 40 కిలోమీటర్లు వెళ్ళడం కష్టం అవుతుంది సార్. అయితే నేను ఆలోచించి ఆ నెట్లో చూస్తే ఈ ఫ్లూటో 7G అని చెప్పి ఆన్లైన్లో కనిపించింది. ఓకే ఏంటిది వెస్ప మోడల్లో ఉంది, దీని పెర్ఫార్మెన్స్ ఎలాగుంది ఏంటి అని చెప్పేసి నేను ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేశాను సార్. అయితే హోండా యాక్టివ్ కంటే కూడా చాలా పెర్ఫార్మెన్స్ ఎక్కువగా అని నాకు అనిపించింది సార్. ఓకే అంటే నా మనసు కల కనిపించింది, దాని పికప్ సిస్టమ్ అయితేనేమి, దాని బ్రేకింగ్ సిస్టమ్ అయితేనేమి, ముగ్గురు మనుషులకి దాని సస్పెన్షన్ సిస్టమ్ అయితేనేమి, మొత్తం అన్ని కూడా నాకు ఓవరాల్గా చాలా బాగా నచ్చింది సార్. నేను స్పాట్ పేమెంట్ ఇచ్చి కొనుక్కున్నాను సార్, మా మిస్సెస్ పంచాయతీ సెక్రటరీ సార్, ఆ రోజు నేను డ్రాప్ చేస్తుంటాను అనమాట. రోజుకి కనీసం సింపుల్ గా నేను రోజుకి 80 కిలోమీటర్లు తిరుగుతాను సార్. సూపర్ అండి. రోజుకి 80 కిలోమీటర్లు తిరుగుతాను ఖచ్చితంగా. నేను రోజు ఉదయాన్నే ఒక 3 గంటల నుండి 4 గంటల మధ్యలో పెడతాను సార్, ఛార్జింగ్ అంతే ఫుల్ అయిపోతుంది. నెలంతా పెడితే మొత్తం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు పెడితే నాకు 100 రూపాయలు కరెంట్ బిల్ మాత్రమే వస్తుంది సార్, అంతకుమించి మరి రావట్లేదు. ఓన్లీ 100 రూపాయలు ఇంకా. అంటే ఇప్పుడు నాకు ఒక 70-80 రూపాయలు మా ఇంటికి వస్తే ఒక 100 రూపాయల పిల్లలకి 180 రూపాయలు అయింది సార్. ఇప్పుడు కరెంట్ బిల్ 180 రూపాయలు వస్తుంది. అంటే నేను రోజుకి ఒక 10 రూపాయలు కూడా నేను ఖర్చు పెట్టలేదు సార్, ఓన్లీ 5 రూపాయలు ఖర్చు పెడుతున్నాను అనమాట ఈ బండి కోసం. దాదాపుగా నేను కొనే ఎన్ని రోజులు అయిందంటే 6 మాసాలు అయింది సార్, 7 నెలలు కొన్నాను, 7 నెలల దగ్గర చివరిలో కొన్నాను సార్. 14,000 కిలోమీటర్లు చిల్లర తిరిగాను సార్. అయితే ఇది ఇంతవరకు నాకు ఎటువంటి కంప్లైంట్స్ నిల్ సార్, అది మెయింటెనెన్స్ నిల్ సార్. ఎప్పుడో కొడితే నెలకు ఒకసారి టైర్లు గాలి కొట్టుకోవడం అంతే, ఆ టైర్లు కూడా ట్యూబ్లెస్ కాబట్టి అసలు గాలి కూడా తగ్గట్లేదు సార్. బ్రేకింగ్ బ్రేక్స్ అంటే మరి డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు సార్, పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. బండిలో స్పాట్లో నిల్చుంటాను సార్, ఎంత వెయిట్ 3 మనుషులు ఎక్కాను సార్. నేను ఒకరోజు ఏంటి బండి సంగతి చూద్దాం, ఎలాగ వారంటీ ఉంది కదా అని చెప్పేసి ఒక 2 మనుషులు దాన్ని కూర్చొని ఒక చేని కోసే ఒకటంటే ఒక కోత యంత్రాన్ని వెనక్కి కట్టాను సార్. వెనక్కి కట్టి అది గతకల రోడ్లు, మా ఊరు రోడ్లు వచ్చిన రోడ్లు గతకల రోడ్లు, చాలా గతకల రోడ్లు. దీని పెర్ఫార్మెన్స్ అంటే చూద్దాం అంటే అది హోండా యాక్టివ్ కంటే స్పీడ్గా తీసుకెళ్ళిపోయింది సార్. అంటే పక్కన బళ్ళు కూడా మనతో పోటీ పడడం కష్టమైపోయింది, పెట్రోల్ బళ్ళు సూపర్ పెట్రోల్ బళ్ళు రావడానికి కష్టమైపోయింది సార్. వాటికి అంత అలాంటి పెర్ఫార్మెన్స్ చూసాం సార్ అందులో, దాన్ని మేము టెస్ట్ చేసాం అనమాట పరిపరి విధాలుగా. అయితే మాకైతే అద్భుతంగా నచ్చింది సార్, మాకు భయం అయితే లేదు సార్. ఎక్కడికో వెళ్ళి బండి ఆగిపోద్దేమో, అక్కడ ఛార్జింగ్ అయిపోద్దేమో అని భయపడవలసిన అవసరం లేదు సార్. ఒక 20 కిలోమీటర్లు వస్తుంది సార్, ఇందులో 6 పాయింట్లు చూపిస్తుంది బ్యాటరీ బ్యాకప్ అనేది. ఈ 6 పాయింట్లు ఒక 20 కిలోమీటర్లు వస్తుంది సింపుల్ గా. డబుల్ వెళ్తే 20 కిలోమీటర్లు వస్తుంది, సింగిల్ అయితే మరొక 5 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది సార్. డబుల్ అయితే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి అలాగే వస్తుంది సార్. అయితే బండి అయితే మాత్రం ఈ బండికి ఈ ఫ్లూటో 7G మాత్రం ఫుల్ ఫిదా అయిపోయాం సార్. మేము రూపాయి ఖర్చు లేదు సార్, కనీసం నేను పెట్రోల్ బండి 14,000 కిలోమీటర్లు తిరగాలంటే కనీసం నాకు 25,000 నుండి ఒక 30,000 వరకు నాకు ఖర్చు అవుతుంది సార్. అలాంటిది నాకు నెలకి 100 రూపాయలు చెప్పిన నేను ఈ 7 నెలల్లో కనీసం ఒక 1,000 రూపాయలు ఖర్చు పెట్టే తక్కువ సార్, ఇంకా 1,000 రూపాయల కంటే తక్కువైంది ఖర్చు నాకు ఈ 7 నెలలకి. ఈ బండికి మాత్రం ఫుల్ ఫిదా సార్, మేము ఫ్యాన్స్ అయిపోయాం. మినిమం నేనైతే హైవేలో వెళ్ళాను సార్ 55 నుండి 60 మధ్యలో వెళ్తాను సార్. 57 వచ్చింది సార్, అంతే ఖచ్చితంగా. ఫుల్ ఛార్జింగ్ ఉండేటప్పుడు మాత్రం 60 వెళ్ళాను నేను, ఒకసారి వెళ్ళాను. సో ఇప్పుడైతే మీ బండి 56 55 వెళ్తుంది అంతే సార్. నేనైతే మా మిస్సెస్ తో
57 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళాను సార్. చాలా అద్భుతం సార్, మెయింటెనెన్స్ సూపర్. నెక్స్ట్ ఇది వరకు అయితే ఇప్పుడు మీరు తీసుకున్నప్పుడు రెక్టిఫై అయిపోయి ఉంటది. ఇది వరకు అయితే సస్పెన్షన్ ఇష్యూ ఉండేది సార్. సార్ అదైతే క్లియర్ అయిపోయింది. అది క్లియర్ అయిపోయింది సార్. మరి అయితే మాకు ప్రాబ్లం ఎప్పుడు రాలేదు సార్. మేము చాలా పక్క పల్లెటూరు సార్. మాది చాలా గతకల రోడ్డు. గతకల రోడ్లో మేము రోజు డబ్బులు వెళ్తున్నాం సార్. మాకు ఎప్పుడు సస్పెన్షన్ అనేది మాకు ప్రాబ్లం చూపించలేదు, మాకు కనిపించలేదు సార్. ఓకే. జనరల్గా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అనేటప్పటికి ఎలక్ట్రిక్ వెహికల్ కొనడానికి ఎందుకు వెనకాడతాం అంటే మనకి సర్వీస్ అవైలబిలిటీ ఉంటుందో లేదో అని చెప్పేసి ఒక టెన్షన్ ఉంటుంది మనకి. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉండదు, ప్రాపర్ షోరూమ్స్ ఉండవు అనే ఆలోచన ఉంటుంది. సో దీన్ని బట్టి మీరేమంటారు, సర్వీస్ అవైలబిలిటీ ఎలా ఉంది? 7 నెలల్లో నాకు చిన్న కంప్లైంట్ వచ్చింది సార్, చిన్నది. జస్ట్ స్మాల్ కంప్లైంట్ సార్. అది జస్ట్ ఇందులో ట్రిప్ అయిపోయింది సార్. ఎంసీబీ మీటర్ అంటారు కదా, మీటర్ ట్రిప్ అయిపోయింది సార్. ఆ స్విచ్ చిన్న కంప్లైంట్ వచ్చింది అంతే. వెంటనే షోరూమ్ నుండి మెకానిక్ వచ్చి ఇంటి దగ్గరే బాగు చేసి వెళ్ళిపోయారు సార్. ఆ ప్రైసెస్ ఎంత అయితే అంతే తీసుకున్నారు సార్. ఎక్స్ట్రా ఛార్జెస్ మా దగ్గర ఏమీ తీసుకోలేదు సార్. చక్కగా నీట్గా చేశారు, కొత్త స్విచ్ చేశారు. మరి అప్పటి నుండి ఇంతవరకు కూడా మాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు సార్. కొన్ని ఒక నెల రోజుల్లో చిన్న కంప్లైంట్ సార్. అది ఫ్రీ సర్వీసులు మీకు ఎన్ని కిలోమీటర్ వరకు ఉన్నాయండి? మీకు ఆల్రెడీ 3 సర్వీసింగ్లు చేసుకున్నాం సార్. మాకు ప్రతిసారి కూడా ఫోన్ చేస్తుంటారు సార్, వీళ్ళ నెల రోజులు అయ్యిందండి, మీరు సర్వీసింగ్ చేయించుకోండి అని చెప్పేసి. అయితే కంప్లైంట్స్ ఏంటి లేవు కదా, ఎందుకు సర్వీసింగ్ చేసుకోవడం అని చెప్పేసి మాకు కొంచెం ఉంటుంది సార్. అంటే మాకు ఎక్కువ బిజీ పర్సన్ సార్. టైమ్ స్పెండ్ చేయడం అంటే మాకు కొంచెం కష్టం సార్. అందుకని చెప్పేసి ఎక్కువ అక్కడ వెళ్ళేమంటే టైం అయిపోద్దేమో అని భయంతో కంప్లైంట్లు ఏమి లేవు కదా అని చెప్పేసి మేము తక్కువ ఒక 3 సర్వీసులు ఇంతవరకు చేసుకున్నాం సార్. యూఈ ఫ్లూటో 7G మాత్రం ఫుల్ పెద్ద సార్. మా ఊర్లో 2 బల్బులు కొనిపించాను సార్. వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు సీనియర్ సిటిజన్స్, కనీసం ఒక 60 సంవత్సరాలు దాటి ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు చక్కగా నడుపుకుంటున్నారు, చాలా బాగుంది బండి. ఎంత కాస్ట్ అండి ఈ బండి? ఎంత కాస్ట్ కొన్నారు మీరు? ఈ బండి అయితే మేము అప్పుడు కొన్నది 95,000 కొన్నాం సార్. ఆన్ రోడ్ హెల్మెట్ ఇచ్చారు, మాకు ఇవి ఇచ్చారు, అన్ని కూడా గార్డ్ చేశారు, అన్ని అన్నిటితో కలిపి సేఫ్టీ రాడ్స్ అన్ని టోటల్ సార్ 95,000 విత్ రిజిస్ట్రేషన్ తో. మరి అయితే నేను ఇంతవరకు కనుక్కోలేదు సార్. 95 కొన్నాను సార్ ఆన్ రోడ్ అంటే. అన్ని ఇచ్చారు సార్, సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని ఇచ్చారు. ఇప్పుడు వస్తున్నటువంటి మోడల్ కి అయితే ఈ బ్యాటరీ పొజిషన్ కొంచెం స్లాట్ మోడల్ కొంచెం బూట్ స్పేస్ అయితే ఇచ్చారన్నమాట. ఓకే. అయితే బ్యాటరీ అయితే చాలా బాగుంది సార్. కొన్ని కొన్ని బళ్ళు చూశాను సార్ నేను వేరే కంపెనీలు. ఆ బళ్ళు కంటే కూడా ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది సార్ ఈ బ్యాటరీ మాత్రం. పికప్ అయితే ఎక్సలెంట్ సార్ చూశాను. అంటే మనకంటే ఆ పైన అంటే స్టిక్కర్ మీద ఉన్నటువంటి కెపాసిటీ ఎక్కువ చూపిస్తుంది, కానీ అందులో చూస్తే పెర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది సార్. ఇది మాత్రం అలా అనిపించలేదు సార్. ఖచ్చితంగా నేనే కాదు సార్, నేను ఒక 10 మందికి దీన్ని చూపించాను. ఒక ఒక ఉదాహరణకు ఒక ఎలక్ట్రికల్ ఏడీ సార్, ఆయన ఆంధ్రప్రదేశ్ ఏడీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఏడీ, ఆయన వచ్చి బండి టెస్ట్ డ్రైవ్ చేశారు, ఇంకో బండిని టెస్ట్ డ్రైవ్ చేశారు. ఈ బండి అద్భుతంగా ఉంది రాగా, సూపర్ గా మంచి ప్లాన్ చేసావు, మంచిగా కొనుక్కున్నావు, నేను ఇదే కొనుక్కున్నాను అని చెప్పేసి ఆయన షోరూమ్ కి వస్తానన్నారు సార్. మరి వచ్చారో లేదో మరి నాకు ఇంతవరకు ఫోన్ చేయలేదు అతను. నిజంగా ఒక అన్నోన్ పర్సన్ అయినటువంటి నాకు మీ యొక్క వాల్యుబుల్ టైం వెచ్చించి సో నా కోసం ఈ రివ్యూ ఇచ్చారు. ఫ్రెండ్స్ విన్నారు కదా, సో రాఘవరావు గారి యొక్క రివ్యూ. అయితే ఈ ప్లూటో 7G గురించి నేను ఇన్ని వీడియోలు చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అనేసి అంటే, మనం ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవాలంటే ఇది కొనుక్కునే ఆలోచన అయితే ఉందన్నమాట. దట్టు మన సబ్స్క్రైబర్స్ కూడా ఇది కొనుక్కునేటటువంటి ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఇది దీనికి స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కానీ, సర్వీస్ అవైలబిలిటీ కానీ, షోరూమ్స్ కానీ విపరీతంగా ఉన్నాయి. సో అప్పుడు మాత్రమే మనకి బెస్ట్ బండి అనేది సర్వీస్ చేస్తాను, ఇంటికి వచ్చి మరీ సర్వీస్ చేస్తున్నాను అనే విషయం అయితే తెలిసింది. అందుకనే దీన్ని నేను రికమెండ్ చేస్తున్నాను. కేవీఆర్ షోరూమ్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే మనకి వెళ్ళగానే వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఎవరి నెంబర్ కావాలన్నా సరే వాళ్ళు అయితే ఇచ్చారు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.